హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేరేడు పండ్ల చెట్టు గురించి అండి. ఇది మా ఇంటి దగ్గర ఉండే నేరేడు చెట్టు అండి. చెట్టు నిండా ఇలా కాయలు వచ్చాయన్నమాట. రోడ్డుకి పక్కనే ఉంటుంది. మన మనోజ్వం ఉంది కదండి సఫారీ, ఆ రూఫ్ పైకి ఎక్కి ఇలా కోస్తున్నాం అన్నమాట. మేము కార్ని ఇలా కూడా యూజ్ చేసుకుంటాం. మా తమ్ముడిని అడిగాను అనమాట, పండ్లు ఉన్నాయి పైన అంటే సరే అక్క అనేసి. మేమిద్దరము వానర సైన్యానికి వారసులం అన్నమాట. ఇంకా చెట్టు పండ్లు కనిపిస్తే వదులుతామా అండి? ఇద్దరం పైకెక్కి, మా తమ్ముడు పైకెక్కి కోస్తున్నాడు, నేను కింద కవర్ పట్టుకొని వాడు ఇచ్చే పండ్లన్నీ తీసుకుంటాను అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా మా పాప ఇంకా చాలా రాండి అంటుంటే ఇంకా ఆఫ్ చేసాము. ఇలాగ కవర్కి కోసాడు అన్నమాట. ఇంకా మేము ఒక్కరు తింటే ఏం బాగుంటుంది అనేసి ఇంకొక కొమ్మ కింది కానీ మిగిలిన పిల్లలు, రోడ్ సైడ్ వెళ్ళే పిల్లలు కూడా తీసుకున్నారు. మనకు పచ్చిగా ఉన్నప్పుడు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇలా పిల్లలందరూ కోసుకున్నారన్నమాట. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్లో ఉంటుంది. టెంపుల్ నుంచి మనము దేవునికి ఇవ్వాలి కానీ దేవుని దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. అవి పూలైనా పండ్లైనా, సో మేము అవన్నీ కోయలేదండి. ఈ చెట్టు మాత్రం ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది మా ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది. నేరేడు పండు హెల్త్కి చాలా మంచిదండి. వాటికి పోషక విలువలు చాలా ఉంటాయి. వాటి గురించి మీకు అందరికీ తెలుసు, నేను డీప్గా ఏం చెప్పట్లేదు. ఇలాగ పండు కానప్పుడు, కాయగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట చెట్టు కాయలు. ఇవి హైబ్రిడ్ కాదండి, నాటు అన్నమాట. చిన్నగా ఉన్నాయి. మనకు హైబ్రిడ్ అయితే పెద్దగా వస్తాయి పొడవుగా. మనం ప్రకృతితో ఎంత మమేకమవుతామో ప్రకృతి మనకు అంత ఇస్తుందండి. నేనైతే హైదరాబాద్లో కూడా ఇలాగ చెట్టు నుంచి పండు కోసుకొని తింటున్నా అన్నమాట. నేను చాలా అదృష్టంగా భావిస్తాను. కెమికల్స్ లేనివి న్యాచురల్గా. మా తమ్ముడు అలా కోసిస్తాడు తినక్క అనేసి. ఇలా కిందంతా పడింటాయండి. ఇవి మాత్రం మేమేం తీసుకోలేదు, చెట్టు నుంచే కోసుకుంటామన్నమాట. తమ్ముళ్ళుంటే ఇదో బెనిఫిట్ అనమాట, అక్కకి ఏం కావాలన్నా నిమిషాల్లో చేస్తారు. ఇలా కోసిస్తాడు అనమాట. ఇలా ఉంటుంది అది కాయ, చిన్నగా ఉంటాయి అన్నమాట. పులుపు ఎక్కువ ఉంటుంది కానీ ఇది మంచిది. ఇంకా గాలి వచ్చినప్పుడు చాలా కింద పడిపోతూ ఉంటాయండి. నేను వేసిండే చెట్టుకైతే ఇంకా పూత వస్తుంది, ఇంకా కాయలు అవ్వలేదు. కాయలు వచ్చినప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కంపల్సరీ మనం తీసుకోవాలి, మన శరీరానికి మంచిదన్నమాట. ప్రకృతి కూడా ఆ సీజన్ తగ్గట్టుగా మనకు శరీరానికి ఉపయోగపడే విధంగా పండ్లని తయారు చేస్తుంది. ఈ పండులో ఏ విటమిను, సి విటమిను, పొటాషియము, మెగ్నీషియము ఇవన్నీ ఉంటాయండి. కింద పడిపోయా, ఇలా కిందంతా పడిపోయి ఉంటాయండి ఈ టెంపుల్లో అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.